विशाख पश्चिम निजकवर्ग समन्वयकर्त आड़ारी आनंद कुमार आध्र्यन तुलसीराव चारिटबल ट्रस्ट वारी सौजन्यंतो गुलगिंदल लावण्य पर्यवेक्षण में उचित गुंडे परीक्ष वैद्य शिबिरं शनिवार निर्वहिंचारु। 58వ వార్డులో గల ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉప్పర కాలనీ బాలబడి కమ్యూనిటీ హాల్ నందు ఈ కార్యక్రమం జరిగింది। ఈ శిబిరంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత గుండె సంబంధిత పరీక్షలు పూర్తి ఉచితంగా అందించబడ్డాయి। సేవలన్నిటిని పూర్తి ఉచితంగా ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులగిందల లావణ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆడారి ఆనంద్ కుమార్ ప్రజలకు ఇస్తున్నటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు వినియోగించుకోవాలని కోరారు। मोबाइल एक सर बैठ हम कार्यक्रम की मैं 58వ वार्ड पेद कॉर्पोरेटर लावण्य गारी अध्यक्ष कृष्ण गारी एक्स कॉर्पोरेटर कन्नबाबू गारी मरी इतर पार्टी कैडर को अंदर स्वागत सुमाजु आड़ारी चारिटबल ट्रस्ट द्वारा आड़ार आनंद कुमार गार सौजन्यों मन लोकल कॉर्पोरेटर गुरुगिंद लावण्य गार पर्यवेक्षण में मन एंतमंది హృద్రోగ బాధితులు ఉండడో ఈ కార్యక్రమం మన ఏరియాలో కావాలని మన అధ్యక్షుల వారి కోరిక మేరకు సార్ ఇక్కడ ఈ ప్రభుత్వమైన కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయాలని సంకల్పం చేయడం జరిగింది। కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన ఏరియాలో ఉన్న ఎవరైనా బాధితులు దీన్ని వాడుకొని ఏ విధంగా దీన్ని కార్యక్రమాన్ని నిర్వహించే చేయాలనేసి ఏదైనా మనకి వ్యాధి నిర్ధారణ అయినా కూడా మన సార్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరిని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను। హాస్పిటల్ యొక్క పరిణామ క్రమంలో డైరీ హాస్పిటల్ తర్వాత ఐకాన్ హాస్పిటల్ ఉంది, తర్వాత ఇది 450 బెడ్స్ తోటి కిమ్స్ ఆర్టిస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు। వాళ్ళు తీసుకున్న తర్వాత తులసిరావు గారు, ఆడారి ఆనంద్ గారు ప్లస్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మెడికల్ డైరెక్టర్ గారు ఆధ్వర్యం प्लस सुखेश सीओ गार आध्यों हास्पल 450 पड़कल विस्तरी
అన్ని రకాల సర్వీసెస్ జెరియాట్రిక్స్ పీడియాట్రిక్స్ లాగా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ యూరాలజీ కార్డియాలజీ నెఫ్రాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ అన్ని బ్రాంచెస్ కూడా తక్కువ ధరలతో పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ ఎంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఎస్పెషలీ కార్డియాక్ యూనిట్ అంటే 24/7 ఉంటుంది. శిక్షణలో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్స్ కార్డియాలజిస్టులు డాక్టర్ నారాయణ రాజ్ గారు, డాక్టర్ గౌరీ శంకర్ గారు, డాక్టర్ వాసుదేవ్ గారు, డాక్టర్ రాహుల్ ప్లస్ కార్డియాక్ టీమ్ అంతా కూడా అందుబాటులో ఉంది. 24/7గా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఈ హాస్పిటల్ని ఈ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ బెల్ట్లో ఇంత పెద్ద ప్రమాణంలో ఇన్ని మల్టీ స్పెషాలిటీస్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏకైక హాస్పిటల్. ఈ పారిశ్రామిక ఇండస్ట్రియల్ బెల్ట్లో ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ ఎంత ప్లేట్ పెడతారు ఆ మొత్తంలో నీళ్ళు వల్ల ఏమవుతుంది ప్లేట్లోకి వెళ్తాయి. అవి కూడా మంచి నీళ్ళే కదండి. మంచి నీళ్ళు మెయిన్ ఏంటంటే డెంగ్యూ కలిగించే దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి. ఈ కాలువలు చాలామంది అనుకుంటారు కాలువల్లో దోమల వల్ల వీటి వల్ల జ్వరాలు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ వాటి వల్ల జ్వరాలు జబ్బులు అయితే రావండి. ఇంతకు ముందు ఏంటంటే ఫైలేరియా బాధకాలు వచ్చేది కాలువలో దోమలు కొడితే. ఇప్పుడు అలాంటి కేసులు మన విశాఖపట్నంలో ఎక్కడా లేవు. మెయిన్ ఏంటంటే ఎంత ప్లేట్ పెడతారు ఆ మొత్తంలో నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది ప్లేట్లోకి వెళ్తాయి. అవి కూడా మంచి నీళ్ళే కదండి. మంచి నీళ్ళు మెయిన్ ఏంటంటే డెంగ్యూ కలిగించే దోమలు మంచి నీటిలోనే పెరుగుతాయి. ఈ కాలువలు చాలామంది అనుకుంటారు కాలువల్లో దోమల వల్ల వీటి వల్ల జ్వరాలు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ వాటి వల్ల జ్వరాలు జబ్బులు అయితే రావండి. ఇంతకు ముందు ఏంటంటే ఫైలేరియా బాధకాలు వచ్చేది కాలువలో దోమలు కొడితే. ఇప్పుడు అలాంటి కేసులు మన విశాఖపట్నంలో ఎక్కడా లేవు. మెయిన్ ఏంటంటే మంచి నీరు నీరు ఎప్పటికప్పుడు అధ్యక్షులు మన కృష్ణ గారికి, అదేవిధంగా ఈ వార్డు కార్పొరేట్ చూపిన రావణ్య గారికి, పిఆర్ఓ గారికి, అదేవిధంగా గుర్తు చేసిన పెద్దలకు చేసిన గ్రామ ప్రభుత్వం తెలుసు. మరి ఆనంద్ గారు మరి కృష్ణ సత్ర దానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇంకొక ఈ మెడికల్ క్యాంప్ ఎవరు పెట్టలేదు. మామూలుగా ఏదో షుగర్ కార్డుకి పెట్టారు, కానీ మన గుండెకు సంబంధించిన పెట్టారు గారు ఎంత మంచితో కూడింది. మరి అలాంటి వ్యక్తి మరి ఆనంద్ గారికి మన అందరూ కూడా కోఆపరేట్ చేసి మరి ఇన్ఛార్జ్కి మన పశ్చిమ నియోజకవర్గానికి అది పూర్తిగా మనం సహకరించి వచ్చే ఎన్నికల్లో కూడా అది గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తారని ఆనంద్ గారికి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ వేదిక ఇచ్చే పెద్దలను తగ్గి శ్రీ ఆడారి తులసిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ వారి నేతృత్వంలో మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన ప్రీతమ నాయకులు అన్న ఆడారి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య గుండె శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అన్న ఆడారి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే గట్టిగా చెప్పండి. అదేవిధంగా మనుషులు బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన అవసరాల్లో ఒకటి ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోగలం, ఎంతైనా కష్టపడగలం, డబ్బులు సంపాదించుకోగలం, చదువుకోగలం, ఏ పనైనా చేసుకోవడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యంలో మన శరీరంలో ముఖ్యమైన అవయవం ఏదైనా ఉందంటే అది గుండె. దానికి ఏ సమస్య వచ్చినా అది ప్రాణంకి ఇబ్బంది పడే పరిస్థితులకి వస్తుంది. అదేవిధంగా ఆ గుండె సమస్యకి తీర్చుకోవడానికి దాన్ని కరెక్ట్గా మళ్ళీ రికవర్ చేసుకోవడం కోసం ఎంత మేలు లక్షలు పెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి అటువంటి గుండె సమస్యను తీర్చడానికి కోసం మన ముఖ్యంగా మన వాళ్ళు చూసుకుంటే ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎక్కువ. మరి విషయం మన గౌరవ ఆనంద్ గారి విషయాల దగ్గర తీసుకువెళ్ళి సార్ ఎలా ఉంది పరిస్థితి, ఎక్కువగా గుండె సమస్యలు ఉన్నా కొంచెం గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలు కూడా ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేయగలిగితే కొంచెం బాగుంటుంది అని ఒకసారి సార్ వార్డు అధ్యక్షుడు గారు వెళ్ళి అడిగినప్పుడు సార్ వెంటనే స్పందించి ఖచ్చితంగా మనం చేద్దాము, ప్రజలు బాగుంటే ప్రజల ఆరోగ్యం ఉంటేనే మనం బాగుంటామనే ఒక మాటతో ఈ రోజు ఇక్కడ ఈ సమయంలో ఏదైతే నాన్నగారు చెప్పారో ఒకవేళ కృష్ణ గారు చెప్పారో ఎక్కువగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ స్పాట్లో పెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే కార్డియాలజిస్ట్ ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాం. వాళ్ళ అపాయింట్మెంట్ దొరికినా సరే వాళ్ళు పెట్టే ఫీజుని కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ప్రజలు ఉన్నారు.
మరి అటువంటి సమయంలో ఈ ఉచిత వైద్య గుండె శిబిరాన్ని ఏర్పాటు చేయడం కానీ ఉచిత మందులు ఇవ్వడం కానీ సేవ చేయడం అనేది చాలా మంచి విషయం. ఇదే కాకుండా ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇన్ఛార్జ్ మన వాటికి మన పశ్చిమ నియోజకవర్గానికి ప్రతి నిమిషం కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తూ గడపగడపడే కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఎవరికైతే నిజమైన సమస్యలు ఉన్నాయో అది సంక్షేమంగా కానీ కానివ్వండి, పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే పెన్షన్స్ రాకపోవడం కానివ్వండి, ఏ ఇష్యూస్ అయినా సరే ఖచ్చితంగా ప్రజల కష్టాలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఆయన అడుగు వేస్తున్నారు. ఇటువంటి మరి ఇంచార్జ్ మంచి ఆలోచనలో ఒక వస్తున్న వ్యక్తి మనందరికీ సాగిస్తున్న వ్యక్తి రాబోయే రోజుల్లో మనమందరం కూడా సాగించాలని మీ అందరి ఆశీర్వాదాన్ని పొందాలని రాబోయే 2024 ఎలక్షన్స్ లో మీ అందరూ మమ్మల్ని ఏ విధంగా అయితే నాన్నగారిపై నమ్మకొంచి మమ్మల్ని నన్ను ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించారో అదే విధంగా అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఆయనపై ఉంచాలని మీరు అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఏ ఈ గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సార్. మా వార్డు ప్రజల తరఫున, మా వార్డు కార్యకర్తల తరఫున, మా వార్డు నాయకుల తరఫున ప్రతి ఒక్క తరఫు నుంచి ప్రత్యేకంగా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీరు ఎప్పుడు మా కిందకే సహకరించాలని మీకు మీ మీ ఎప్పుడు మేము ఆశీర్వాదం ఇవ్వడం మేము ఖచ్చితంగా ఇస్తామని మా మాట మేము నెరవేర్చుకుంటామని మీకు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడారి తులసిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ వారి నేతృత్వంలో మన పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ప్రియతమ నాయకులు అన్న ఆడారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో మన 58వ వార్డులో ఒక ఉచిత వైద్య గుండె శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆయన ఈ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు అన్న ఆడారి ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైనా హెల్త్ క్యాంప్స్ జరిగేటట్లయితే ఎక్కడైనా కళ్ళుకి కానీ లేకపోతే ఏమైనా ఫీవర్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే హెల్త్ ఇష్యూస్ దానికోసం పెట్టే పరిస్థితులు మనం చూసాం. కానీ ఇక్కడ కొత్తగా ప్రజలకి మరింత చేరువుగా ఉండడం కోసం ప్రజల కష్టాలు మరింత తెలుసుకొని మరింత ముందుకి పనిచేసే దిశలో ఆయన అడుగులు వేస్తూ ఈరోజు మన 58వ వార్డులో ఒక గుండె వైద్య శిబిరాన్ని ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని, ఎందుకంటే ఆ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం ఏదైనా ఉందంటే అది గుండె మాత్రమే. ఆ గుండె గుండె ఆరోగ్యంగా ఉంటే మనుషులందరూ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని, మనిషి బతకాలంటే ఆరోగ్యం చాలా తప్పనిసరిగా ఉండాలని, ఈ ఏదైతే గుండె సమస్యలు ఉన్నాయో ఏదైతే అన్న ఆడారి ఆనంద్ గారు మనకి పెట్టారో ఈ ఉచిత వైద్య గుండె శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పెట్టుకొని దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే గర్భగర్ కార్యక్రమం ప్రతి ఒక్కరు చూస్తున్నారో మన ఆడారి ఆనంద్ గారు చేస్తున్నారో ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే అది సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, హెల్త్ కానీ లేకపోతే ఇలా పెన్షన్స్ రాకపోవడం కానీ ప్రతి ఇష్యూలో కూడా ఆయన కష్టాలు తీర్చే విధంగా, ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒక్కసారి ప్రత్యేకంగా మైక్ ద్వారా ప్రెస్ మీడియా ద్వారా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. మేము మీకు మాట ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరు మాకు ఏ విధంగా అయితే సంపూర్ణ సహకారం అందిస్తున్నారో ఆ సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, మీకు అదే విధంగా మా వార్డు ప్రజల నుంచి, మా వార్డు ప్రజల తరఫు నుంచి, మా వార్డు కార్యకర్తల తరఫు నుంచి, మా వార్డు నాయకుల తరఫు నుంచి మీకు సంపూర్ణ సహకారం మేము అందిస్తామని, మా ప్రజల ఆశీర్వాదం మీపై ఉంటుందని తెలియజేసుకున్నాం. మరొకసారి మా వార్డు తరపు నుంచి, మా వార్డు ప్రజల తరపు నుంచి, కార్యకర్తల తరపు నుంచి, నాయకుల తరపు నుంచి, వార్డు అధ్యక్షుల తరపు నుంచి, ప్రతి ఒక్కరి తరపు నుంచి ప్రత్యేకంగా ఈ ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరొక ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేశాము. ఏదైతే మొన్న వర్షాలు పడ్డాయో, ఎంత గట్టిగా పడ్డాయో ప్రజలందరికీ తెలుసు. గాథ ద్వారా చెట్లు ఇరుకుపోవడం కానీ వైర్స్ అన్ని ఊడిపోవడం కానీ ఇలా ప్రతిదీ జరిగింది. దానికి చర్యలు తీసుకుంటూ అక్కడ ఎక్కడైతే చెట్లన్నీ విరిగిపడి ఉన్నాయో, ఎక్కడైతే వైర్స్ అన్ని లూజ్ అయిపోయాయో ప్రతిదీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ కూడా శానిటేషన్ ఇన్స్పెక్టర్ని పెట్టుకొని ప్రతి